చదువుకున్నోని కంటే ఎవడో నయమంటారు చూడు. ఇక మరి నిన్ననే మన బరాబరి ముచ్చట్లని చెప్పుకున్నాం. కొంతమంది చెప్పులు వేసుకొని జెండా ఎగరేసిర్రు, ఇంకొంతమంది ఉల్టా ఎగరేసిర్రు. మరి గిసవంటి అధికారులకు లీడర్లకు జనగణమన పాట వస్తుందో లేదో కానీ ఈ కూలీ బిడ్డలు చూడుర్రి ఎంత ముద్దుగా వాడుతుర్రో నా స్వామి రంగ. ఇంటికి ఇత్తడి చిరుక, బయటికి బంగారు చిరుక అని చెప్పుక తిరిగేవో అధికారులారా, పనిమంతులు జర్ర ఒక్కసారి గిటి చూసి ముఖం ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోరయ్యా మాయలు కానీ. ఇగో ఈ పొలంలా నాటేసే కూలీ తల్లులు ఏ తీరుగా రాగం ఎత్తుకొని జనగణ మన వాడుతుర్రో ఈనూర్రి. ఇన్నరా అయ్యా, జెండాలు ఉల్టా పల్టా ఎగరేసిన అధికారులారా, ఈ కూలీల పాటకు వంక పెడతారా? లేకపోతే గుండెల నిండా నింపుకున్న వీళ్ళ దేశభక్తికి వంక పెడతారా? ఇంకేమన్నా అంటే వీళ్ళ పనికి వంక పెడతారా? ఇప్పటికైనా జెండా వందనం అంటే గౌరవం లేకుండా కింది మీదకి ఎగరేసిన వాళ్ళు, చెప్పులేసుకొని ఎగరేసిన వాళ్ళు ఈ హుజూర్ నగర్ కూలీల చూసి సిగ్గు లజ్జ తెచ్చుకోరు. ఏమంటున్నావు? సరేనా మరి ఉంటావిక. ఇక ఈ ముచ్చట ఇట్ట ఉంచే ఎండిపోయిన బువ్వా మాడిపోయిన గడక తిన్నాం అనుకుంటుర్రేమో. మీ అధికారులకంటే మేమేం తక్కువ లేం అని పెదపల్లి జిల్లా ఓదెడ మండలం కొలనూరులో ఇగో ఈ రైతు బిడ్డల జనగణ మన ఆలాపన ఇనుర్రి ఎంత ముద్దుగుందో. మట్టిలో పుట్టి మట్టితోనే పెరిగి మట్టితోనే బతికే ఈ రైతు బీడలు బురద మల్లల్లో ఉండి జాతీయ గీతం పాడుతుంటే నా సామిరంగా రోమాలు నిక్కపడుతున్నాయి పో చూస్తున్న ప్రతి ఒక్కరికి.